నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఈశాన్య భారతంలో ప్రత్యేక రాష్ట్రం మణిపూర్. మణిపూర్ అంటే రత్నాలతో నిండిన భూమి అని అర్థం. ఈశాన్య రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రం, భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. శక్తివంతమైన నృత్య రూపాలు, సంగీతం, సుందరమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం మణిపూర్కే ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇప్పుడు నిత్య కల్లోల ప్రాంతంగా మారిపోయింది. సరళతను విశ్వసిస్తూ స్నేహపూర్వకంగా మసలుకునే మణిపూర్లో రెండు నెలలుగా విధ్వంసం, విద్వేషమే కనిపిస్తుంది. రెండు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుగుతున్న మణిపూర్ సమస్య అమానవీయంగా మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో మరోసారి బగ్గుమంది. దీంతో పాటు కుకి మైతై తెగల మధ్య వైరం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఎవరి కుకీలు, మైతైలు? ఎందుకు వీరి మధ్య ఎంత విద్వేషం? మణిపూర్లో మండుతున్న మంటలకు కారకులు ఎవరు? దేశ ఈశాన్య భాగంలో ఉన్న మణిపూర్ను భారతీయ స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశాలతో కూడిన ఈ అందాల రాష్ట్రం కొద్ది నెలలుగా అంతర్యుద్ధం లాంటి పరిస్థితులతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రాన్ని ఈ పరిస్థితిలోకి నెట్టింది కుకి మైతైల ఘర్షణ. ఇంత హింస చెలరేగటానికి ప్రధాన కారణం మైతై తెగను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్. దీన్ని ఇతర ఆదివాసీ తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మైతైలను ఎస్టీలో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ మే 3న మణిపూర్ అఖిల ఆదివాసీ విద్యార్థి సంఘం చురా చంద్పూర్లో భారీ ఆందోళనకు పిలుపునివ్వటంతో ఈ గొడవ రగులుకుంది. ఇంతకు ఈ మైతైలు ఎవరు? వారు ఎస్టీ హోదా ఎందుకు కోరుకుంటున్నారు? దాన్ని ఇతర ఆదివాసీ తెగలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మణిపూర్లో అతిపెద్ద వర్గం మైతైలు. రాజధాని ఇంఫాల్లోనూ వారిదే ప్రాబల్యం. వీరినే మణిపూరీలుగా కూడా పిలుస్తుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వీరు 65% దాకా ఉంటారు. కానీ రాష్ట్రంలోని భూమిలో 10% మాత్రమే వీరి చేతుల్లో ఉంటుంది. వీరు కాకుండా నాగాలు, కుకీలు రాష్ట్రంలో బలమైన ఆదివాసీ తెగలు. 90% మణిపూర్ భూమి వీరి చేతుల్లోనే ఉంటుంది. మైతైల్లో చాలా మటుకు హిందువులు, నాగాలు, కుకీ జోమీలు, క్రిస్టియన్లు. జనాభాలో మైనార్టీ వర్గీయులవటమే కాకుండా మణిపూర్ అసెంబ్లీలో కూడా మైతే వర్గానికే పెద్దపీట. ఎందుకంటే 60 సీట్లున్న మణిపూర్ శాసనసభలో 40 సీట్లు వీరు అధికంగా ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని నాగా, కుకీ, జోమి ఆదివాసీల్లోని 34 తెగలను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించింది. మైతైలు ఇందులో లేరు. కానీ బయట నుంచి శరణార్థులు ఇతర రూపాల్లో రాష్ట్రంలోకి భారీగా వస్తున్న వలసల నుంచి రక్షణకు గాను తమకు కూడా ఎస్టీ హోదా కలిగించాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనవచ్చు, గాని తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలు లేకుండా పోయిందన్నది మైతైల సంఘం వాదన. ఇలా చేయటం వల్ల కొన్ని సంవత్సరాల్లో తమ భూమిలోనే తాము మైనార్టీలుగా మారుతామన్నది ఆందోళన. పైగా 1949లో భారత్లో కలవటానికి ముందు మైతైలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలంటూ మైతై సంఘం మణిపూర్ హైకోర్టులో కేసు వేసింది. కేవలం రిజర్వేషన్ల కోసం కాకుండా సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్రదాయాలను కాపాడుకోవటం కోసం ఆదివాసీలుగా గుర్తింపును కోరుతున్నామని మైతై సంఘం వాదించింది. మణిపూర్ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. మైతైల డిమాండ్ను సానుకూలంగా పరిశీలించి 4 వారాల్లో ఎస్టీ హోదా ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఆ సిఫార్సు పంపించాలని గత ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీన్ని ఇతర ఆదివాసులు, ముఖ్యంగా కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో
మెజారిటీ వర్గంగా ఇప్పటికే మైథైలదే రాజకీయంగా పైచేయిగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. పైగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మణిపూర్ భాషను కూడా చేర్చారని, హిందువుల్లోని ఎస్సీ ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను మైథైలు ఇప్పటికే అనుభవిస్తున్నారని, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదని తమ నిరసన తెలుపుతున్నారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో 150 మంది దాకా మరణించారు, 60,000 మంది నిరాశ్రులయ్యారు. అనేక చర్చిలు దేవాలయాలు బూడిదయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపాక పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా మళ్లీ నిప్పు రాజుకుంది. తాజాగా మహిళలపై లైంగిక దాడులతో కొత్త మలుపు తిరుగుతోంది. ఏక సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తారంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు. అలానే సీఎం బిరేన్ సింగ్ సూచనలను పాటించడం లేదు, ఇటు మైతీలు అటు కుకీలు పంతాలకు పోవడంతో పచ్చని ప్రకృతితో అలరాల్సిన రాష్ట్రం కొలిమిలా మారిపోయింది. పాలక పార్టీ మౌనం వహిస్తుండగా ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో కేకలు అరుపులకే పరిమితం కావడం దురదృష్టకరం. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.